ఎన్నికలకు వేళ అయింది అన్ని పార్టీలు తమ అస్త్రాలతో సిద్ధమవుతున్నాయి రానున్న ఎన్నికల్లో మార్చబోయే ఎమ్మెల్యేలపై డిసెంబర్ నాటికి ఒక స్పష్టత వస్తుందని అధికార వైసీపీ అధిష్టానం అంటుంది అయితే ఆ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పరిస్థితులు వేరేగా కనిపిస్తున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టికెట్ రేసులో జోరుగా ఉన్నారు ఒకరు ఆత్మీయ సమ్మేళనాలతోనూ మరొకరు వర్గపోరుతోనూ అక్కడ వైసీపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు ఆ నాయకులు ఎవరు ఆ జిల్లా ఏది మీరే చూడండి అధికార పార్టీలో వైసీపీలో కాకినాడ జిల్లాలోని జగ్గంపేట ప్రతిపాడు నియోజకవర్గాల్లో ఉన్న వర్గపోరు క్రమంగా రచ్చకెక్కుతోంది ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను వెనక్కి నెట్టి రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కించుకునేలా ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలు నేరుగా రంగంలోకి దిగారు జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశావాహులు గుంభనంగా ఉన్నారు అయితే మెట్ట ప్రాంతంలోని పక్కపక్క నియోజకవర్గాలైన జగ్గంపేట ప్రతిపాడులో మాత్రం అధికార పార్టీలో టికెట్ల కోసం బహిరంగంగానే వర్గపోరు కొనసాగుతోంది ఇదిలా ఉంటే ఈ రెండు నియోజకవర్గాల్లో వర్గపోరు వైసీపీ అధిష్టానం చూసి చూడనట్లుగా వదిలేయడం ఈ నియోజకవర్గం పట్ల మరింత ఆసక్తి పెరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరుగుతున్న ఎన్నికల్లో జగ్గంపేట వైసీపీ టికెట్పై మాజీ మంత్రి తోటా నరసింహం ఎప్పటి నుంచో కన్నేశారు గతంలో నరసింహం రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మే నెలలో నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు తాజాగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వారానికి ఒక గ్రామం చొప్పున తోట నరసింహం తన పాత క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు దీంతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన టికెట్కు పోటీ వస్తున్న తోట నరసింహాన్ని నిలువరించే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా వైసీపీలో నాయకులు కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది నాలుగేళ్లుగా జగంపేటలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆయన వెంట ఉన్నారు ఇటీవల మాజీ ఎమ్మెల్యే తోట నరసింహం టికెట్ కోసం నేరుగా నియోజకవర్గంలోనే పర్యటనలు ప్రారంభించడం ఇక్కడ అధికార పార్టీలో వర్గాలు బయలుదేరాయి పలు గ్రామాల్లో జ్యోతుల చంటిబాబు వర్గం తోట నరసింహం వర్గం అంటూ చీలికలు ఏర్పడ్డాయి తనకు టికెట్ పోటీ ఉంటుందని ముందుగానే గుర్తించిన ఎమ్మెల్యే చంటిబాబు గతంలోనే అప్రమత్తమయ్యారు రీజనల్ కోఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వయంగా జగ్గంపేట వచ్చి మళ్లీ చంటిబాబుకే టికెట్ అంటూ గతంలో ప్రకటించారు దీంతో చంటిబాబు వర్గీయులు ధీమాగా ఉన్నారు అయితే తాజా పరిణామాలు మాత్రం అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్తోనే తోటా నరసింహం ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఎన్నికల ముందుగానే సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది జగ్గంపేట తరహాలోని సరిహద్దు నియోజకవర్గం ప్రతిపాటులో సైతం అధికార పార్టీలో వర్గపోరు బహిరంగమైంది సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర తో పాటు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టికెట్ రేసును ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి గెలుపొందిన వరుపుల సుబ్బారావు గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో చేరి మళ్లీ వైసీపీ గూటికి చేరారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పర్వత ప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు గత కొంతకాలంగా ప్రతిపాడు ఎమ్మెల్యేపై సొంత పార్టీలోని అసమ్మతి చిచ్చు రేగుతోంది ఏలేశ్వరం రౌతులపూడి మండలాల అధ్యక్షులు తమ పార్టీ ఎమ్మెల్యేపైనే తిరుగుబాటు చేయడంతో విభేదాలు రచ్చకెక్కాయి ప్రతిపాడులో వైపు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్కు వైసీపీలోనే క్యాడర్ దూరమవుతుంటే అదే నాయకులను మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు చేరదీస్తున్నారు ఎమ్మెల్యే పర్వత నిర్వహిస్తున్న గడపగడపకు గడపకు కార్యక్రమాలకు సొంత పార్టీ నాయకులు కొందరు దూరంగా ఉంటున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు తన పాత క్యాడర్ను కూడగట్టుకుంటున్నారు దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వతకు వచ్చే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరిస్తే తానే ప్రత్యామ్నాయం అన్నట్లుగా వరుపుల ధీమాగా ఉన్నారు అయితే పనితీరు మార్చుకునేందుకు ఇంకా ఆరు నెలల సమయం ఉండడంతో జిల్లాలో ఎమ్మెల్యేలను మార్చే పరిస్థితి ఉండదని రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి తాజాగా కాకినాడలో ప్రకటించడం సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వతకు అనుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి ఓవైపు జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబుకు తానే ప్రత్యామ్నాయమంటూ తోట నరసింహం బహిరంగంగానే తన పని ప్రారంభించారు అయితే టికెట్ నిరాకరించిన వారి నుంచి అసమ్మతి రావడం ఖాయమని దాని ద్వారా ఎన్నికల్లో ఏం జరగనుందో అనే ప్రశ్న ఇక్కడ వైసీపీ శ్రేణుల్లో ఉంది ఇక ప్రతిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వతకు టికెట్ కాదంటే వరుపులకే అని ఆయన వర్గీల్లో ధీమా కనిపిస్తోంది అయితే కిర్లంపూడికి చెందిన ప్రతిపాడు నియోజకవర్గ ఒకప్పటి ఎమ్మెల్యే కాపు ఉద్యమనీత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారనే సంకేతాలు వస్తున్నాయి ముద్రగడ వైసీపీలోకి చేరితే ఆయన కుమారుడికి ప్రతిపాడు టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది మరి ఎన్నికల నాటికి జిల్లాలో ఏం జరగనుందో చూడాలి